ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఒక రాజకీయ కోడల్లో నిలిచి ఉంది ఈసారి ఎన్నికలు అంటే 2024 ఎన్నికల్లో తాడో పోయడో తెలుసుకోవాల్సినటువంటి ఒక విషమ పరిస్థితిలో ఉంది ఈ నేపథ్యంలోనే రాజమండ్రి వేదికగా మహానాడికి శంకరరావు మోగిస్తుంది ఈ మహానాడికి అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా ఐదు అంశాల్లో ఈ మహానాడిని ఒక విశిష్టమైనటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి మహానాడు మహానాడు అంటేనే ఎన్టీ రామారావు పుట్టినరోజు అనేటటువంటి అంశము తెలుగుదేశం పార్టీ వర్గాలకి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ శత జయంతి ఉత్సవాల్లో మహానాడు నిర్వహిస్తూ ముందుకు వెళ్లాలనేటటువంటి దిశలో రాజమండ్రిలో ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది రెండో అంశం మూడో అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అటు జనసేన పార్టీకి కూడా ఉభయ గోదావరి జిల్లాలో బలమైనటువంటి జనశ్రేణులు ఉన్నాయి పార్టీ కార్యకర్తలు ఉన్నాయి క్యాడర్ ఉంది ఇక్కడ నిర్వహించడం కూడా మహానాడిని ప్రత్యేకమైనటువంటి అంశం ఇంకొకటి రాజమండ్రికి అంటే తూర్పు గోదావరి జిల్లాకు ముఖద్వారంగా ఉన్నటువంటి రాజమండ్రికి ఒక సెంటిమెంట్ తెలుగుదేశం పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంది ఇక్కడ ఈ రెండు జిల్లాల్లోని ఏ పార్టీ అయితే ఆధిక్యమైనటువంటి సీట్లు తెచ్చుకోగలుగుతుందో ఏ పార్టీ అయితే ఇక్కడ గెలుపు సాధించగలుగుతుందో బెల్ వెదర్ కాన్స్టిట్యుయెన్సీస్గా బెల్ వెదర్ డిస్ట్రిక్ట్స్గా కూడా వాతావరణాన్ని రాజకీయ వాతావరణాన్ని సూచించేటటువంటి జిల్లాలుగా కూడా రాష్ట్ర చరిత్రలో ముద్ర వేసుకున్న ఈ ఉభయ గోదావరి జిల్లాలు అందువల్ల రాజమండ్రి ముఖద్వారంగా సెంటిమెంట్ తోటి ముందుకెళ్లాలనేది ఒక మూడో అంశంగా చెప్పాలి ఇక తెలుగుదేశం పార్టీ 80వ శకం నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే కనుక గడిచిన 40 సంవత్సరాలుగా నాయకత్వం అంటే అటు యనమల రామకృష్ణుడు బుచ్చయ్య చౌదరి చింతకాల అయిన పాత్రండే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నాయకత్వం అంటే ఎన్టీ రామారావు నుంచి వస్తున్నటువంటి వారసత్వం తర్వాత చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకుని వచ్చినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ తరం అంటే 4 దశాబ్దాల ముందు యువతగా వచ్చినటువంటి ఆ తరము కొత్త తరానికి పగ్గాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు చూసుకుంటే కనుక నారా లోకేష్ శివగలం పాదయాత్రతోటి ముందుకెళ్తున్నారు అంటే ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడికి వచ్చినటువంటి ఒక దశ ఒకటైతే ఇప్పుడు ఎన్టీ చంద్రబాబు నాయుడు నుంచి తన తర్వాతి తరానికి నెక్స్ట్ తరానికి పగ్గాలు అందించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ బాధ్యత ఉంది నారా లోకేష్ ఇప్పటికే రాజకీయంగా జనంలో తన పట్టును నిరూపించుకోవడానికి జనంలోని పార్టీలోని కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి ఒక పునాది వేసుకోవడానికి యువగలం పాదయాత్ర చేపట్టారు ఆ యువగలం పాదయాత్ర నుంచి ఈ మహానాడికి అంటే అనుసంధానం చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్ అంటే ఇటు చూస్తుంటే కనుక యువతరంలో కూడా ఇటు కింజరపు అచ్చెన్నాయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా రావడం తర్వాత అటు రాయలసీమ జిల్లాలో చూస్తే పరిటాల శ్రీరామ్ వంటి వాళ్ళు ఇక్కడ ఆదిరేటి వాసు కావచ్చు చింతకాయల శ్రీరామ్ విజయ్ కావచ్చు ఇటువంటి వాళ్ళంతా కూడా కొత్త తరం వస్తుంది ఈ కొత్త తరం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడు పాత తరానికి కొత్త తరానికి మధ్యలో ఒక వారధిగా అనుసంధానంగా లీడర్షిప్ చేంజ్కి సంబంధించినటువంటి ఒక ప్రాతిపదికగా కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ మహానాడులో ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో జన సమీకరణ ద్వారా తన స్ట్రెంగ్త్ని తెలుగుదేశం పార్టీ నిరూపించుకుంటుంది భవిష్యత్తులో 2024లో అటు జనసేనకి తెలుగుదేశానికి పొత్తు ఉంటుంది అనేటటువంటి స్పష్టమైనటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలంటే జనసేనకి ప్రధానంగా ఈ రెండు జిల్లాల్లోనూ ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల ఇక్కడ తమ స్ట్రెంగ్త్ని కూడా తెలుగుదేశం నిరూపించుకోవడంతో బార్గెనింగ్ పవర్ని కూడా తెచ్చుకుంటుంది ఇంకోవైపు చూస్తే కనుక 10 నెలల కాలవ్యధిలో 10-11 నెలల కాలవ్యధిలో రానున్నటువంటి ఎన్నికలలో సమర శంకారావు తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది 2024లోనే ఎన్ని ఒక దిశానిర్దేశము ఎన్నికల ప్రణాళికతోటి ఇక్కడ నుంచే ఒక సైరన్ మోగించనుంది ఈ అంశాలు ఈ పార్టీ ఇప్పుడు జరిగేటటువంటి మహానాడులో తీసుకునేటటువంటి తీర్మానాలు నిర్ణయాలు విడుదల చేసేటువంటి ఎన్నికల ప్రణాళిక దీని నేపథ్యాన్ని చేసుకుంటూనే రానున్నటువంటి సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రచారము పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటము కూడా ఒక దిక్సూచిగా ఈ పార్టీ ఎన్నికల ప్రణాళికతో పాటు ముందుకు వెళ్ళాల్సి ఉంది ఈ ఎన్నికల ప్రణాళిక ప్రధానంగా అటు కర్ణాటక కానీ ఇటు ఇతర రాష్ట్రాల్లో కానీ చూస్తుంటే కనుక ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ఇటువంటి ప్రణాళిక వెళ్ళింది ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆల్టర్నేటివ్ ఎన్నికల మేనిఫెస్టో తోటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి పేద వర్గాల్ని మధ్యతరగతి వర్గాల్ని ఆకట్టుకుంటూ మరోవైపు అభివృద్ధికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండిపోతున్నాయి తెలుగుదేశంలో అన్నిటువంటి ప్రధానమైనటువంటి అంశాలను తీసుకుంటూ ఈ ప్రణాళికను రూపొందిస్తారు ఇది మాత్రమే గైడ్లైన్స్గా రానున్నటువంటి 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుసంధించేటటువంటి పోరాట పదానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్గా కూడా ఈ మహానాడు ఒక సమర శంకారావుగా ఒక వేదికగా ప్రతినిధుల పిలుపుగా నిలవనుందనే చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఇది వారసత్వ వారధి అది అటువైపు సెంటిమెంట్ సారధి మరోవైపు తెలుగుదేశం పార్టీ బల సమీకరణకి బలాన్ని నిరూపించుకోవడానికి విధి విధానాలతో కూడినటువంటి రాష్ట్ర ఎన్నికల ప్రణాళికను ప్రకటించడానికి ఒక వేదికగా ఈ సమరాన్ని ఈ మహానాడు సంకల్పాన్ని మనం చూడాల్సి ఉంటుంది.